ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తే తాను పాల్గొంటానన్నారు. చేత కాకపోతే పరేడ్ గ్రౌండ్ విమోచన దినోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి రావాలన్నారు బండి సంజయ్. కానీ నిజాం పాలన నుంచి విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తమకు ముమ్మాటికి హీరో అని అన్నారు. తాము ఆయన వారసులమన్నారు బండి సంజయ్. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉందని, వారికి పదవి ఇచ్చేందుకే ఢిల్లీ సీఎం రాజీనామా చేశారంటూ హాట్ కామెంట్స్ చేసుకొచ్చారు. అలాగే రేపు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర్య దినోత్సవ పండుగ. దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 15 ఆగస్టు తర్వాత 399 రోజుల పాటు యుద్ధం సాగించిన తర్వాత రజాకర్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాశి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు, బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో, దాంతోపాటు పరికాల్లో దాదాపు 1500 మంది మన వాళ్ళు జాతీయ జెండా చేతబడుకొని వందే మాత్రం అంటూ వాళ్ళ జాతీయ జెండాతోని బయటకు వస్తే ఏ విధంగా రజాకర్లు కాల్పులు జరిపి 1500 మందిని ఊచకొత్త కోసిర్రో, ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేం. మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలాడుతున్న దారుణ సంఘటనను తెలంగాణ సమాజం మర్చిపోదు. మాకు వీరుడు చూడు సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ యొక్క వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. ఇవాళ రేపు నిజాం మెడల్ వంచింది సర్దార్ పటేల్. ఆయన మాకు వీరుడు, ఆయన వారసులం మేము. మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ. పెద్ద విగ్రహం పెట్టినా మేము గుజరాత్ లో, ఈరోడు పడతాం ఈడ కూడా. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీలెక్కలా పడి భయపడే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్లాడుతున్నారు.